हाय अंदर मरोसारी स्वागत तेलुगु यूट्यूब चैनल की अंड एसएस अकाडमी की। सो इप्पटिवरकु अयिते मनं गणितंलो अत्यंत प्रधानंगा मनकि एक्कुव मार्कुलु वच्चेदंटे मैक्सिमम खच्चितंगा श्यूर गा चेप्पगलिगिनटुवंटि टापिक सांख्यिक शास्त्रं। सो एसजीटी कि अयिते रेंडु मार्कुलु रेंडु नुंडि मूडु प्रश्नलु अंटे 1.5 वरकु वस्तुन्नायि अंड असिस्टेंट कि अयिते 6 नुंडि 8 प्रश्नलु वच्चे टापिक इदि। अयिते इंदुलो मनं इदिवरकु मनं दत्तांश निर्वहण अंटे एंटि दत्तांशं अंटे एंटि चरित्र एंटि चेप्पुकोवडं जरिगिंदि। ई वीडियोलो अयिते मनं दत्तांश విశ్లేషణ గురించి మనం అయితే మాట్లాడుకోబోతున్నాం అండ్ లోగడలో మీరు క్లాసెస్ మిస్ అయ్యి ఉంటే దయచేసి కింద డిస్క్రిప్షన్ లోను పైన కార్డ్స్ లోన వాటి వీడియోస్ అయితే ఉంటాయి, వాటిని అయితే చూస్తారు ఖచ్చితంగా, వాటిని చూసి ఇది చూసినట్లయితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది। ఇక ఈ రోజు టాపిక్ అయితే మనం దత్తాంశ విశ్లేషణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం। సో దత్తాంశ విశ్లేషణ గురించి మనం చెప్పుకునేటప్పుడే ప్రాథమికంగా మనం ఏం చెప్పామండి ఇంతకు ముందు, ముడి దత్తాంశమని లేదా అవర్గీకృత దత్తాంశమని, ఇక రెండవది వర్గీకృత దత్తాంశమని చెప్పుకున్నామన్నమాట। ఇక్కడ ఈ దత్తాంశంలో ఉండేటటువంటి ప్రతి భాగాన్ని కూడా మనం మాట్లాడుకోబోతున్నాం। మొదటిది తరగతి, మొదట మనం చెప్పుకోవాల్సింది తరగతి। తరగతి అంటే ఏంటి అంటే సాధారణంగా మనం ముడి దత్తాంశాన్ని మనం వర్గీకరించుకునేటప్పుడు ఏం చేస్తామంటే కొన్ని రాశులని సమాన గ్యాప్లను అంటే సమాన వ్యవధులు ఉండేటట్లుగా మనం విచ్ఛిన్నం చేస్తామన్నమాట। ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 10 నుండి 20 అంటే చూడండి 0 నుండి 10, 10 నుండి 20, 20 నుండి 30, 30 నుండి 40గా మనం ఏం చేస్తాం విడగొడతాం అన్నమాట। ఇలా విడగొట్టి విభజించుకుంటే ఈ విభజననే మనం ఏమని పిలుస్తాం తరగతి అంటాం। అయితే తరగతులను మళ్ళీ మనం రెండు రకాలుగా విభజిస్తాం అన్నమాట, విరళ తరగతులు అవిరళ తరగతులు అని చెప్తాం అన్నమాట। చూడండి ఇవి ఆ విరళ తరగతులు అని పిలుస్తాం అన్నమాట, వీటిని తరగతులు అని పిలుస్తాం। మరి ఒక విభజన చూద్దాం, 0 నుండి 9, 10 నుండి 19, 20 నుండి 29, సో 20 చూడండి ఇక్కడ, 30 నుండి 39, ఇలా కూడా దత్తాంశాన్ని మనం వర్గీకరిస్తాం। ఈ దత్తాంశాన్ని మనం ఏమంటామంటే విరళ తరగతులు అని పిలుస్తాం అన్నమాట, వీటిని విరళ తరగతులు। సో దీనైతే అవిచ్ఛిన్న తరగతులు, వీటిని విచ్ఛిన్న తరగతులను కూడా మనం పిలుస్తాం అన్నమాట। అయితే ఈ రెండింటికి ఉండేటటువంటి సంబంధం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట। ఒక తరగతి తీసుకుంటే ఆ తరగతికి ఉండేటటువంటి ప్రాథమిక అంశాలు ఏమిటి, ఇందులో రెండు రకాలుగా మనం చెప్తాం, ఒకటి అవధిలు అని చెప్తాం, రెండు హద్దు అని చెప్తాం। హద్దు అంటే ఏమిటి, అవధి అంటే ఏంటో మనకి చాలా తెలిసి ఉండాలి। హద్దు అంటే ఆ రాశిని అంటే ఆ తరగతి అక్కడితో మనం అంతమవుతుందని చెప్తాం అన్నమాట। ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ సరే అవిరళ తరగతులకు వచ్చినట్లయితే అవధి ఏదవుతుందో హద్దు కూడా అదే అవుతుంది, అంటే 0, 10। అదేవిధంగా రెండో తరగతి చూస్తే 10, 20, అవే అవధులవుతాయి, అవే హద్దులవుతాయి। ఇక విరళ తరగతులకు వచ్చేసరికి మాత్రం మనకి మార్పు కనిపిస్తుంది అన్నమాట। ఎలా అంటే ఇక్కడ చూడండి ఒకసారి, విరళ తరగతులకు అయితే ప్రాబ్లం ఏం లేదు, అవధి అదే అవుతుంది హద్దు అదే అవుతుంది కూడా ప్రాబ్లం ఏం లేదు, కానీ విరళ తరగతులకు వచ్చేసరికి ఒక తరగతి యొక్క ఎగువ హద్దు, తర్వాత తరగతి యొక్క దిగువ హద్దు, సారీ ఒక తరగతి యొక్క ఎగువ అవధి, తర్వాత తరగతి యొక్క దిగువ అవధిల సరాసరి అయి ఆ రెండింటికి మధ్యలో ఏమవుతుంది హద్దు అవుతుందన్నమాట। ఫర్ ఎగ్జాంపుల్ ఈ తరగతిలో ఎగువ అవధి 9, అదే ఈ తరగతిలో దిగువ అవధి 10, వీటి యొక్క సరాసరి మీరు ఫైండ్ అవుట్ చేస్తే మనకేమొస్తుంది ఇక్కడ వాటి యొక్క యథార్థ హద్దులు వస్తాయన్నమాట। అంటే ఇక్కడ చూడండి 19/2 అని చెప్తాం, దీన్ని మనం 9.5గా చెప్తాం, అంటే ఇక్కడ దీని యొక్క హద్దు 9.5, దీని యొక్క హద్దు 9.5 అన్నమాట। దీనిపైన మనకి చాలాసార్లు ప్రశ్న అడగడం అనేది కూడా జరిగింది। ఇక తర్వాత అవధుల గురించి మనం మాట్లాడుకుంటే తర్వాత వచ్చేది తరగతి పొడవు, తరగతి పొడవు, తరగతి పొడవు పైననే ఇది ముందు టీఎస్ఏ డిఎస్సిలో కూడాను మన డిఎస్సిలో కూడా చాలా ప్రశ్నలు అడిగాడు, తరగతి పొడవుని ఏ విధంగా నిర్వచిస్తాము అంటే గుర్తుంచుకోండి ఎగువ హద్దు అవధి కాదండి, ఎగువ హద్దు మైనస్ దిగువ హద్దు, హద్దులండి అవధులు మాత్రం కాదు, ఓకేనా, హద్దుల మధ్య భేదం, ఎగువ హద్దు మైనస్ దిగువ హద్దు చేసినట్లయితే మనకి తరగతి పొడవు వస్తుంది। ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, అవిరళ తరగతి తీసుకున్నారనుకోండి మనకేమవుతుందంటే వాటి యొక్క హద్దులు అవే అవుతాయి, అవధులు అవే అవుతాయి, కాబట్టి మనకైతే ప్రాబ్లం అయితే లేదు, కాబట్టి మనం డైరెక్ట్గా ఏం చేస్తామంటే 10-0=10 అని రాసిస్తాము, ఓకే। కానీ ఇక్కడ చూడండి ఒకసారి,
విరళ తరగతులకు వచ్చామనుకోండి ఏమవుతుందో చెప్పండి. సో హద్దులు వేరేగా ఉన్నాయి, అవధులు కూడా వేరేగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తరగతి చూసుకున్నట్లయితే దిగువ హద్దు 9.5, ఎగువ హద్దు మనకి 19.5 అవుతుందన్నమాట. ఇప్పుడు మన తరగతి పొడవు ఇక్కడ మనకి 19.5 మైనస్ 9.5 గా మనం చేయాలి, ఇక్కడ 10 వస్తుందన్నమాట. ఇలా అంటే హద్దులు ముందు ఫైండ్ అవుట్ చేయాలి, హద్దులు ఫైండ్ అవుట్ చేసిన తర్వాతే మనం ఏం చేయాలి, తరగతి పొడవు కట్టాలి. ఎందుకంటే వీటిపైన లోగడలో రెండు సార్లు అయితే టీఎస్డిఎస్సిలో అడగడం జరిగింది, ఏపీడిఎస్సిలో కూడా ఒకసారి అడగడం అయితే మరో పేరుతో కూడా మనం పిలుస్తాం అన్నమాట. వీటిని సమ్మిళిత తరగతులు అని పిలుస్తాము, వీటిని మినహాయింపు తరగతులు అని కూడా పిలుస్తాం అన్నమాట. గుర్తుంచుకోండి, వీటిని సమ్మిళిత తరగతులు, వీటిని మినహాయింపు తరగతులను కూడా పిలుస్తాం. వీటిని సమ్మిళిత, వీటిని మినహాయింపు. సో మినహాయింపు అని పిలుస్తాము. సో ఈ విధంగా కూడా మనం పిలవడం అనేది జరుగుతుంది, గుర్తుంచుకుంటారు. సమ్మిళిత తరగతుల్లో హద్దులు అవధులు ఒకేలా ఉంటాయి, మినహాయింపు తరగతుల్లో హద్దులు అదేవిధంగా అవధులు కూడా వేరేగా ఉంటాయి. ఇక తర్వాత వచ్చేసి తరగతి మార్కు, దీన్ని తరగతి మార్కు అని అంటాము. మరో పేరుతో అయితే తరగతి మధ్య విలువ అని పిలుస్తాం. దీనిపైన 2018 డిఎస్సిలో అయితే రెండు ప్రశ్నలు రెండు సెషన్లు అడగడం జరిగిందనమాట. తరగతి మార్క్ అంటే ఏమిటి, ఆ తరగతి యొక్క ఎగువ హద్దు దిగువ హద్దుల సరాసరి. చూడండి మళ్ళీ అవధులు కాదండి హద్దులు. అంటే తరగతి మార్క్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే దిగువ హద్దు ప్లస్ ఎగువ హద్దు బై 2 చేస్తాం అనమాట. సో ఇలా చేస్తేనే మనకేమొస్తుంది, తరగతి మార్కు వస్తుంది. మరి లోగడలు అడిగినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, మనకి లాస్ట్ 2018 డిఎస్సిని అడిగిన ప్రశ్న, ఒక తరగతి మార్కు 12 దాని ఎగువ హద్దు ఏమి ఇచ్చాడంటే మనకి తరగతి పొడవు 10 అయితే ఆ తరగతి యొక్క దిగువ హద్దు ఎంత అని అడిగాడు. దిగువ హద్దు ఎంత అని ప్రశ్న అడగడం జరిగింది. చూడండి ఒకసారి, తరగతి మార్కు 12, తరగతి పొడవు 10 అయితే తరగతి యొక్క మనకేం చెప్పాడు, దిగువ హద్దు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇలాంటి ప్రశ్నలు ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే, తరగతి మార్కు రావాలంటే ఏం చేస్తాం చెప్పండి. సో దిగువ హద్దు ప్లస్ ఎగువ హద్దు బై 2 చేస్తే మనకేమొస్తుంది, తరగతి మార్కు వస్తుంది. మరి అది తరగతి పొడవు ఎలా వస్తుంది చెప్పండి, ఎగువ హద్దు మైనస్ దిగువ హద్దు చేస్తే తరగతి పొడవు వస్తుంది. చూసారా, ఇక్కడ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ఈక్వల్ టు మనకి 12 వచ్చింది, ఇక్కడ బి మైనస్ సిఐ ఈజ్ఈక్వల్ టు మనకి 10 వచ్చింది. ఈ రెండింటిని మనం ఈజీగా ఫైండ్అవుట్ చేయగలం. సో వీటిని వెయ్యి ఇలా బీజగణితంగా మీకు ప్రదర్శించడం కానీ తెలిసి ఉంటే వెంటనే చేసేస్తారనమాట. లేదనుకుంటే లాజికల్గా ఆలోచించి ఖచ్చితంగా తప్పే చేస్తారు. అంటే ఇక్కడ చూడండి, బీ ప్లస్ ఏ ఈజీక్వల్ టు మనకి ఏమవుతుంది, 2 12 24 అవుతుంది. బీ మైనస్ ఏ ఏమంతుంది, 10 అవుతుంది. ఇప్పుడు సింపుల్గా చేయండి, రెండు కలిపేయండి, క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది, 2b = మనకి 34 వచ్చింది. అంటే బీ ఈజీక్వల్ టు మనకి ఎంత వచ్చింది, 34/2 అంటే 17 వచ్చింది. ఓకేనా, సో బి 17 వచ్చింది అంటే బి మైనస్ ఏ ఈజ్ఈక్వల్ టు 10 అయినప్పుడు మనకి ఈజీ చెప్పవచ్చు కదా, దాని మైనస్ ఏ ఈజ్ఈక్వల్ టు 10 - 17 దట్ ఈస్ గాట్ మైనస్ 1. అంటే బి ఈజ్ఈక్వల్ టు ఏ ఈజ్ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి, మైనస్ మైనస్ క్యాన్సిల్ చేస్తే 7. ఈ ప్రశ్న అనేది లాస్ట్ టీఎస్సీలో అడగడం జరిగింది. అండ్ రీసెంట్గా మన సర్వే కూడా చేయడం, సర్వేలో 80% అయితే తప్పేది చేశారు. ఈ విధంగా మనం తరగ హద్దులపైన అంటే తరగతి మార్కు పైన కూడా మనకి ప్రశ్న అడగడం జరుగుతుంది. ఇవి మనకు ఉండేటటువంటి తరగతికి సంబంధించి. ఇక తర్వాత వచ్చి వ్యాప్తి అంటే ఏమిటి, వ్యాప్తి తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వ్యాప్తి అని పిలుస్తాం, దీన్నే రేంజ్ అని కూడా పిలుస్తాం అనమాట. రేంజ్ అంటే ఏంటి, ఒక తరగతిలోని మనకి గణనాలు చాలా ఉంటాయి కదండి. మనం ఒక దత్తాంశం తీసుకున్నట్లయితే కనిష్ట విలువలు ఉంటాయి, గరిష్ట విలువలు ఉంటాయి. సో గరిష్ట విలువకు అదేవిధంగా గణనలో ఉండేటటువంటి కనిష్ట విలువకు మధ్యనున్న భేదాన్నే మనం ఏమని పిలుస్తామంటే వ్యాప్తి అని పిలుస్తాం. ఒక తరగతిలో మార్కులు సేకరించాం, 10వ తరగతి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గణితంలో మార్కులు సంపాదించాం, కనిష్టంగా ఒక అబ్బాయికి 8 మార్కులు వచ్చాయి, గరిష్టంగా 98 మార్కులు వచ్చాయనుకోండి, వాళ్ళిద్దరి మధ్యన వ్యత్యాసం కడితే ఆ వ్యత్యాసాన్నే మనం ఏమని పిలుస్తాం, వ్యాప్తి లేదా రేంజ్ అని అంటాం అనమాట. ఇవి దత్తాంశ నిర్వహణలో ఉండేటటువంటి ముఖ్యమైన పదజాలము, వాటిని మనం తెలుసుకోవాల్సిన విధానం. గుర్తుంచుకోండి, సమ్మిళిత శ్రేణిలో అంటే వాటిని అవిరళ తరగతులు అంటాం, లేదా మినహాయింపు తరగతులు వాటిని విరళ తరగతులు అంటాం, లేదా వీటిని ఏమని పిలుస్తామంటే
వాటిని ఇచ్చేటప్పుడు అవధులు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, హద్దులు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనకైతే ఇప్పుడైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనం సోపాన చిత్రాల గురించి, హిస్టోగ్రామ్స్ అంటే ఏంటి అండ్ బహుభుజులు అంటే ఎలా ఉంటాయి వాటి గురించి చెప్పుకుందాం. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటాను అండ్ వీడియోలో ఎక్కడైనా సరే తప్పులు కానీ మీకు అనిపించినా లేదైనా సందేహాలు ఉన్నా కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అండ్ డెఫినెట్గా అయితే మేము సమాధానాలు చెప్తాం.